రవాణా శాఖ ఆదాయ మార్గాలు పెంచేందుకు తనిఖీలను విస్తృతం చేయాలని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే మోటారు వాహన చట్టం కింద లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో రవాణా శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష చేశారు. ఇసుక ఫ్లైయాష్ల ఓవర్లోడ్కు సంబంధించి తనిఖీలు చేపట్టాలని, స్కూలు బస్సుల ఫిట్నెస్ విషయంలో ఉపేక్షించొద్దని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆటోల్లో విద్యార్థులను ఓవర్లోడ్తో తీసుకెళ్లే వారిని శిక్షించాలని నిర్దేశించారు. చిన్నారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్న ఆయన, రాజ్భవన్ స్కూల్లో రోడ్ సేఫ్టీ కార్యక్రమానికి 5 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్రంలో రోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మరణిస్తున్నారని, వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రైవేటు ఇళ్లలో సాగుతున్న రవాణా శాఖ కార్యాలయాలకు త్వరలో పక్కా భవనాలు కట్టిస్తామని, అందుకు స్థలాలు గుర్తించేందుకు కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులకు సూచించారు.